ఆటో డ్రైవర్ ఆటో ఏముందా అంత ఆడికాడికి ఉంది ఏదో ఇక కష్టపడంతా వస్తుంది ఇక హైదరాబాద్ కూడా దందా లేదు ఏది లేదు ఏదో నడిపించుకున్న కుటుంబాన్ని అంతే మా విలేజ్ ఏముందానా ఇప్పుడు పైసలు ఇస్తే ఎడికైనా పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపేది ఏంటంటే అక్కడ ఒక కేసీఆర్ ఒక 1000 రూపాయలు ఇస్తుంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు అధ్యక్షులు వీళ్ళు చోటమోట లీడర్లు ఏం చేస్తారంటే ఒక 1000 రూపాయలు ఇచ్చే కాడ 300 ఇచ్చి 200 ఇచ్చి తీసుకుపోతూ ఉంటారు పబ్లిక్. మీతి బస్సులు వాళ్ళు జైలు వేసుకుంటారు కంపల్సరీ అది వాళ్ళు జైలు వేసుకొని ఎలగడం ఇంకా బస్సులు 4 బస్సులు వచ్చినాయి ఊర్లకు ఊర్లోకి 4 బస్సులు వస్తే ఏదో బంజారా భవన్ ఓపెనింగ్ చేస్తున్నారు మనకు ఏం లేదు అక్కడ పోయి తినాలి తినేసి మందు బాటిల్ ఇస్తాడు బిర్యానీ పోవటం ఇస్తాడు అక్కడ తినేసి వచ్చేసి మళ్ళీ వచ్చేయాలి మనమే అక్కడ పోయి మందు బాటిల్ బిర్యానీ అక్కడికి ఇచ్చి తీసుకొస్తాం మేము అన్నట్టు పబ్లిక్ తీసుకో కానీ డబ్బులు ఇస్తా అని చెప్పారు డబ్బులు ఇచ్చేసి 300 ఇస్తా అని తీసుకుపోయారనా 300 ఇస్తాయని తీసుకుపోయేసి వాళ్ళకి ఇచ్చేది అక్కడ నుంచి వచ్చేది 500 600 1000 రూపాయలు ఇస్తుర్రు వీళ్ళని చోటమోట లీడర్లు ఏం చేస్తారు జైలు పెట్టుకుంటారు 300 ఇస్తాయని పబ్లిక్ ఇట్లా బకరా పని ఇచ్చి తీసుకుపోతా ఉంటారు పార్టీ అభిమానంతో ఇవ్వడబోట్లేదు పార్టీ అభిమానం అనేది ఇక్కడ ఎవ్వరికి లేదు పార్టీ అభిమానం మేము ఒకటే జనాలు ఒకటే అనుకుర్రు ఏ పార్టీ ఇచ్చినా డబ్బులు పైసలు జేబులు తీసుకోవాల్సిందే ఒకటే కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే పైసలన్నీ జేబులు తీసుకోవాలి మనం ఏ గుది ఎక్కడ గుద్దాలో అక్కడనే గుద్దాలి కంపల్సరీ కాషాయానికి రాజగోపాల్ రెడ్డికి కంపల్సరీ గెలిపిద్దాము కానీ ఏవో డబ్బులు ఇచ్చినా మనం తీసుకుందాము డబ్బుకి నిజాయితీకి బుద్ధి చెప్దామని జనాలు అనుకున్నారు అంటే ఇప్పుడు నిజాయితీ కింద డబ్బు అనేది పనికిరాదా పనికిరాదు పనికిరాదు రాజగోపాల్ రెడ్డి నిజాయితీ ఎట్లాంటిది రాజగోపాల్ రెడ్డి నిజాయితీ ఏంటంటే ఆయన సొంత నిధులతోటి ఎవరికి సీఎం ఫండ్స్ ఇవ్వకున్నా ఏమి ఇవ్వకున్నా ఆయన సొంత కష్ట ఫలితంతో ఇప్పుడు పబ్లిక్ని నడిపిస్తున్నాడు ఇంతవరకు నడిపించిన ఆయనకు రిస్క్ వచ్చి రాజీనామా చేశాడు రాజీనామా చేసినందుకు ఇంత కాడికి అభివృద్ధి జరుగుతుంది పబ్లిక్ విధంగా అసలు నిజం ఏంటి ఈ లోకంలో నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు తెలియదు వాస్తవంగా పబ్లిక్ నిజమేంటో తెలియదు కానీ ఇప్పుడు నిజమేంటో ఇప్పుడు తెలిసింది పబ్లిక్ అనేది నిజం ఏమంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి పబ్లిక్ కూడా ఒకటే అనుకున్నారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుందాము కానీ రాజగోపాల్ రెడ్డిని గెలిపించి కాషాయం చేయడానికి ఎగిరిద్దాం మునుగోడు పైన అన్నట్టు పబ్లిక్ నిర్ణయించుకున్నారు నువ్వేమో జనం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన అంటున్నావు అవును మా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమో తన సొంత లాభం కోసం ఇది కాంట్రాక్ట్ల కోసం రాజీనామా చేసి ఆయనకు అవసరం ఏంటన్నా ఇప్పుడు సంవత్సరంన్నర ఉందన్నా సంవత్సరంన్నర చూసి ఆయన సంవత్సరంన్నర ఆయన సంపాదించేది ఏం లేదు ఆయనకు డబ్బులు కావాలంటే ఇప్పుడు నేను రాజీనామా చేయాలంటే కేసీఆర్తో కూడా నేను డీల్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద లీడర్లతో కూడా డీల్ చేసుకోవచ్చు ఆయన కావాలి డబ్బులు అనుకుంటే డబ్బులు కావాలంటే ఆయన డీల్ చేసుకోవచ్చు కదా ఆయనకు డీలింగ్ అవసరం లేకుండా నా పబ్లిక్ నా ప్రజలు నన్ను రేపన్నాడు నన్ను తరుముతారు నన్ను తిడతారు ఎందుకు వాళ్ళు నేను వాళ్ళకి న్యాయం చేయలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తేనే వాళ్ళకి నేను న్యాయం చేయగలుగుతాను అనేసి ఆయన రాజీనామా చేసిండు నిజంగానే వీళ్ళు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టు నిజంగానే ఆ విధంగానే రాజీనామా చేస్తే ఆయన ఈ రాజీనామా చేయకూడదు డైరెక్ట్ నాకు ఈ కాంటాక్ట్ కావాలని వాళ్ళు ఎమ్మెల్యే పదవి ఉండగానే మాట్లాడితే డీలింగ్ వచ్చేస్తుంది రాదని కాదు ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఆయన ఖాళీ మనిషి ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కానీ ఇప్పుడు రాజీనామా చేసినట్టు వదులుకొని మా నార్మల్గా మన కార్యకర్తగా వచ్చేసాడు మరి ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అదే ప్రచారం చేస్తున్నాయి కదా చేస్తారా చేస్తారు అట్లనే పోతాం జనాల్లోకి అంతే ఇక ఒకరిని తొక్కాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా కానీ పబ్లిక్లీ తెలిసిందంటే నిజాయితీగా దేనికి రాజీనామా చేసిండు ఏ విధంగా వచ్చిండు అసలు రాజీనామా చేయాల్సిన అవసరమే వచ్చింది నా పబ్లిక్కి నేను న్యాయం చేయాలి నేను అమ్మ పాలు తాగిన మనిషిని కాబట్టి నేను నా పబ్లిక్కి నేను న్యాయం చేయాలి అనే వృద్ధితో ఆయన రాజీనామా చేసి ముందుకు వచ్చిండు మన తెలంగాణ సాధించుకునే నీళ్లు నిధులు నియామకాలు అవేం లేవు మరి ఎట్లుంది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి 3 ఉన్నాయా ఏం లేవు ఖాళీ చెప్తాను ఏం లేవన్నా అంటే మాకు రాలేవు మాకు నిధులు రాలేదు ఎలాంటి నిధులు మాకు తెలియదు అవి చెప్తా ఉంటారు వింటా ఉన్నాం అంతేకాని మాకు వస్తేనే కదా తెలిసేది చెప్తేనే వస్తేనే తెలిసేది అని చెప్తా ఉంటారు అంతే
ఆడికాడికే వస్తుంది అంతే. ఎవరికి అది కూడా వచ్చేటి ఎవరికి వస్తుంది, రాజకీయ నాయకులు మాత్రమే, వాళ్ళ కుటుంబాలకు. నాకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మేలు జరుగుతుంది, ఎవరికి మేలు పేదవాళ్ళకి మేలు జరిగేది ఏం లేదు. మరి రాష్ట్రాల్లో ప్రజలందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు అంటుంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు రాష్ట్రంలో ఎవ్వరూ చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తున్నాడు, మందువా క్వార్టర్ బాటిల్ ఇస్తున్నాడు, బిర్యానీ పొట్లం ఇస్తున్నాడు, కాబట్టి అందరూ వెళ్లాల్సి వస్తుంది అంతే. కూలికి పోయినా అదే 500 రూపాయలు సంపాదిస్తున్నాం కదా, సరే ఇట్లా పిలుస్తున్నారు పోదాం అని అంటే ఆ విషయంగా పోతున్నారు అందరూ అంతే. ఏం చేయలేదు, మా ఊర్లో మా ఊర్లోకి రావడానికి ముఖం కూడా లేదు ఆయన. ఆయనకు వచ్చినా కానీ ఆయన మాకు అభివృద్ధి చేసింది ఏమీ లేదు, ఆయన చేసేది ఏమి లేదు మాకు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో వస్తాడు, వచ్చి మమ్మల్ని అడుగుతాడు కానీ మాట్లాడే పద్ధతి తెలియదు ఆయనకు, ఎవరితో ఇలా మాట్లాడని పద్ధతి తెలియలేదు ఆయన, మాట్లాడలేడు కూడా, అడగలేడు కూడా. వస్తాడు వాడు చోట మూట ఇద్దరు ముగ్గురు నాయకులు వాళ్ళు ఉంటారు కదా కార్యకర్తలు, ఎందుకంటే వాళ్ళకి మందు ఊపిస్తున్నాడు, అంత తాపిస్తున్నాడు అని చేపిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఒకస్తాడు, ఆ మూలకు పిలుచుకొస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు, అందరికీ ఇంత ఇంత ఇచ్చాయి, అంత మందు ఇచ్చాను, అంత కూడ ఎలా చేస్తాను అన్నట్టు పక్కకు మాట్లాడుకొని డీల్ చేసుకొని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు మరి ఇప్పుడు ఆత్మీయ సమ్మేళన సభలు చేస్తున్నాడు కదా, మన సభలో అంటాడు ఏమంటాడు అంటే బీజేపీ పార్టీ అసలు మునుగోలు లేదు, రాజగోపాల్ రెడ్డి అసలు గెలవడం అంటాడు కదా, మరి అది చూపెడతామని మేము అనుకుంటాం. ఏ విధంగా చూపిస్తారు? మేము చూపెడతాం, బీజేపీ పార్టీ లేదో ఉందో లేదో మేము అది ఓట్లు వేయించి ఎలక్షన్ రాగానే ఓట్లు వేయించి మేము చూపెడతామని మేము నిర్ణయించుకున్నాం. పబ్లిక్ అందరు నిర్ణయించుకున్నది ఏంటంటే బరాబర్ మేము రాజగోపాలని గెలిపించి బరాబర్ మేమేంటో నేర్పించుకుందాము, నిజాయితీని బయటపడుతాము అనుకుంటున్నాం. ఓకేనా? సరే ఫైనల్గా మునుగోడు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నా ప్రజలకు? మునుగోడు ఏముందన్న, మాకు న్యాయం కావాలి, మాకు అభివృద్ధి జరగాలి, మా సమస్యలన్నింటినీ సెంట్రల్లోకి వెళ్ళిందంటే రాజగోపాల్ రెడ్డి వల్ల, కాబట్టి మాకు న్యాయం జరగాలి. ఏదైనా మాకు రోడ్ల సమస్యలైనా పేదవాళ్ళకి ఏదైనా కానీ మాకు న్యాయం జరగాలి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు మనకు పాలశ్యం అందరూ టికెట్ ఇచ్చిండ్రు, మరి ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి? ఏముందన్న, అడికాడికి ఉంది. ఎంతసేపు గట్టిగా మాట్లాడినావు కాంగ్రెస్ అనేసరికి ఏముందన్న? అంటే కాంగ్రెస్ అనగానే మనకు డీలా పడిపోయింది, ఏం లేదు అంతే. సరే అన్న, మొత్తం మాత్రం మునుగోడు రాజగోపాల్ రెడ్డి బాగుపడుతుంది, బాగుపడుతుంది. వాళ్ళు ఒక బ్రాండ్ అన్న, రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్, ఇప్పుడు నుంచి కాదు తాత ముత్తాల నుంచి వాళ్ళు బ్రాండ్. నల్గొండ అంటేనే రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే వాళ్ళకు ఒక బ్రాండ్ అది. ఆ బ్రాండ్ని వాళ్ళు పోగొట్టుకోలేరు, పోగొట్టుకోరు, వాళ్ళని ఎదిరించే దమ్ము ఎవరికి లేదు. వాళ్ళు బరాబర్ నుంచి ఉంటారు, ఈ గడ్డ పైన బరాబర్ వాళ్ళే ఉంటారు. కంపల్సరీ వాళ్ళ గడ్డ పైన కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే, వాళ్ళకి ఎదిరించే దమ్ము ఎవరికి లేదు. వాళ్ళు బరాబర్ అది, ఎందుకంటే నల్గొండలో కూడా చూడాలంటే వాళ్ళు చేసిన అభివృద్ధి చాలా ఉంది. మొత్తానికి వాళ్ళు ఏదైనా కానీ నేను ఒక ఎమ్మెల్యేని కదా అనేది వాళ్ళకు ఫీలింగ్ ఉండదు, అంత పేదవాళ్ళతో కలిసిపోయే మనస్తత్వం ఉంది, వాళ్ళు మంచిగా ఉంటారు.